ఎవరీవన్ నా పేరు మదన్ లాస్ట్ వీడియోలో మనం వర్డ్ప్రెస్ని మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోగానే మనకి బేసిక్ టెంప్లెట్ ఎలా ఉంటుంది అనమాట వర్డ్ప్రెస్ డిఫాల్ట్ టెంప్లెట్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకు నచ్చిన థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు మనకు నచ్చిన థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూపిస్తాను సో మనం ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుంది డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే /wp-admin అని టైప్ చేస్తే మనకి డాష్ బోర్డ్ స్క్రీన్ వస్తుంది అన్నమాట ఇక్కడ మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇచ్చిన లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తే మీరు డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతారు సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ స్క్రీన్ ఇలా ఉంటుంది మీరు కొత్త థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అపీరెన్స్లోకి వెళ్తే థీమ్స్ ఆప్షన్ ఉంటుంది సో థీమ్స్ క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న థీమ్స్ చూపిస్తుంది ఇందులో యాక్టివ్ థీమ్ ఏముందంటే 2017 సో ఇప్పుడు మనం కొత్త థీమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి లెట్స్ నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థీమ్ ఉంది మీ కంప్యూటర్లో థీమ్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు లేదా మనం ఆల్రెడీ ఫ్రీ థీమ్స్ని ఇక్కడ బ్రౌజ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు యాడ్ న్యూ కొట్టగానే లిస్ట్ ఆఫ్ థీమ్స్ అన్నీ వస్తాయన్నమాట ఇందులో మీకు నచ్చిన థీమ్ని పిక్ చేసుకొని ఇన్స్టాల్ క్లిక్ చేస్తే థీమ్ ఇన్స్టాల్ అవుతుంది లేదు మీకు ఆల్రెడీ మీ పీసీలో ఆల్రెడీ థీమ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ థీమ్ సో ఇప్పుడు నేను బ్రిడ్జ్ థీమ్ యూస్ చేసి ఎలా ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ చేస్తామో చూపిస్తాను అన్నమాట సో అప్లోడ్ థీమ్ క్లిక్ చేస్తే ఇప్పుడు నా కంప్యూటర్లో నుంచి థీమ్ అప్లోడ్ చేస్తాం సో జిప్ ఫైల్ అప్లోడ్ చేయాలి ఓపెన్ అండ్ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి జిప్ అన్జిప్ అవుతుంది అన్జిప్ అయ్యి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో వన్స్ థీమ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది థీమ్ ఇన్స్టాలేషన్ అయిపోగానే లైవ్ ప్రివ్యూ అంటే ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్లీ యాక్టివేట్ కొట్టచ్చు సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక యాక్టివ్ థీమ్ 2017 ఉండింది ఇప్పుడు యాక్టివ్ థీమ్ బ్రిడ్జ్ సో బ్రిడ్జ్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది బ్రిడ్జ్ని యాక్టివేట్ చేసాము వన్స్ మీరు థీమ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత థీమ్ రిలేటెడ్ ప్లగ్ఇన్స్ అన్నీ ఇన్స్టాల్ చేయాలి సో మీకు ఏ ఏ ప్లగ్ఇన్స్తో ఈ థీమ్ వర్క్ అవుతుందో తెలియాలి అంటే ఇక్కడ బీయింగ్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది బిగిన్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఉన్నవన్నీ లిస్ట్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఈ ప్లగ్ఇన్స్ అన్నీ ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసిన థీమ్ యాజ్ యూజువల్గా వర్క్ అవ్వాలి అంటే దాని రిలేటెడ్ ప్లగ్ఇన్స్ అన్నీ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి బల్క్ ఇన్స్టాలేషన్ కోసం పైన ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి బల్క్ యాక్షన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ నొక్కి అప్లై సో ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది అన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత అన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అవ్వగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్లగ్ఇన్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా సో 6 out of 6 ఇన్స్టాలేషన్ అయిపోయింది తర్వాత రిటర్న్ టు రిక్వైర్డ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాక్టివేషన్ చేయాలన్నమాట సేమ్ వే బల్క్ సెలెక్షన్ బల్క్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే యాక్టివేట్ సో అప్లై సో మీరు అప్లై కొట్టాక మళ్ళీ అన్ని థీమ్ అన్ని ప్లగ్ఇన్స్ యాక్టివేట్ అవుతాయి సో నెంబర్ ఆఫ్ ప్లగ్ఇన్స్ని బట్టి టైం వేరీ అవుతుంది ఎక్కువ ప్లగ్ఇన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది సో మనకు కావాల్సిన ప్లగ్ఇన్స్ అన్నీ ఇన్స్టాల్ చేసాం అండ్ యాక్టివేట్ చేసాం సో వన్స్ ఇన్స్టాలేషన్ అండ్ యాక్టివేషన్ అయిపోగానే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం థీమ్ని ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూద్దాం సో వన్స్ మన ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది మనకు కావాల్సిన ప్లగ్ఇన్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం థీమ్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామో చూద్దాం సో క్వాడ్ ఇంపోర్ట్ అండ్ ఈ ఆప్షన్స్ అనేవి మీరు యాక్టివేట్ చేసిన థీమ్ని బట్టి మారుతాయి మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ మీరు యాక్టివేట్ చేసిన థీమ్ని బట్టి ఆప్షన్స్ అన్నీ మారుతాయి ఇది బ్రిడ్జ్ థీమ్లో మనకి క్వాడ్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది క్వాడ్ ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆ బ్రిడ్జ్ థీమ్లో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి సో ఆ వర్షన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి డిఫరెంట్ టైప్స్ కేఫ్ కావాలా ఫ్యాషన్ టైప్ కావాలన్నా కానీ రెస్టారెంట్ టైప్ కన్స్ట్రక్షన్ సో ఎలాంటి టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ మనకు నచ్చిన టెంప్లెట్ని మనం క్లిక్ చేస్తే ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తుంది ఆ పర్టికులర్ టెంప్లెట్ని మనం
ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒరిజినల్ అయితే ఇది బ్రిడ్జ్ ఒరిజినల్ ఇది ఉంది. సో మనకు నచ్చినది మనం తీసుకొని మనకు నచ్చిన థీమ్ని మనం డైరెక్ట్ ఇంపోర్ట్ కొడితే యాజ్ ఇట్ ఈజ్ మనం డెమోల సైట్లో ఎలాగైతే ఉంటుందో ఆ డెమోలో చూసిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో మనం జస్ట్ ఏంటంటే ఇమేజెస్ అండ్ కంటెంట్ చేంజ్ చేసుకుంటే సైట్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను డెమో ఒరిజినల్ సైట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఒరిజినల్ సైట్ ఇలా ఉంటుంది. సో ఈ ఒరిజినల్ మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ టైప్లోకి వెళ్ళి కంటెంట్ విడ్జెట్స్ ఆప్షన్స్ ఆర్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ అటాచ్మెంట్స్ దగ్గర చెక్ చేయాలి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయగానే ఇంపోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఈ డెమోలో ఉన్న ఇమేజెస్ కంటెంట్ అండ్ ఆల్ మొత్తం ఓవరాల్ డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో వన్స్ డౌన్లోడ్ అవగానే మనం జస్ట్ కంటెంట్ని ఇమేజెస్ని ఎడిట్ చేసుకుంటే మన సైట్ రెడీ అయిపోతుంది. సో మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం నచ్చిన టెంప్లెట్ని పిక్ చేసుకుని ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో వన్స్ డౌన్లోడ్ అయిపోగానే మనకు నచ్చినట్టు కంటెంట్ని ఎడిట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అన్నది మనకి సైజ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అండ్ కంటెంట్ సైజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మనం ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో 90% అయింది. 100% అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు డెమో ఇంపోర్ట్ కంప్లీట్ అయింది. 100% కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కంప్లీట్ అయింది అని చెక్ చేసుకోవాలి అంటే మనం జస్ట్ మన డెమో ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమేమి వస్తుంది అంటే ఆ పర్టికులర్ టెంప్లెట్లో ఉన్న పేజెస్ ఇమేజెస్ అండ్ ఆల్ వస్తాయి. సో ఎగ్జాక్ట్గా అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మీరు పేజెస్ పైన క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ ట్యాబ్లో. సో మనం పేజెస్లోకి వెళ్తే ఆ లిస్ట్ ఆఫ్ పేజెస్ చూస్తే మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఎగ్జిస్టింగ్ పేజెస్ అన్నీ ఇంపోర్ట్ అయ్యాయా లేదా అని. సో మనం పేజెస్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే ఆల్ 132 పేజెస్ వచ్చాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అబౌట్ ఆ కంపెనీ. సో ఇవన్నీ ఏంటంటే పేజెస్ ఓవరాల్ మనకి ఎన్ని ఉన్నాయి, 132 పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ అన్నీ ఎలా వచ్చాయి అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ పర్టికులర్ టెంప్లెట్లో ఉన్న పేజెస్ అన్నీ వచ్చాయి. ద సేమ్ వే మనం ఏంటంటే మీడియాలోకి వెళ్తే అందులో మనం ఆ టెంప్లెట్లో వాడిన ఇమేజెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో మనం డెమో ఇంపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పేజ్ ప్రివ్యూ చూడాలంటే మనం వ్యూ వెబ్సైట్ క్లిక్ చేస్తే, సో ఇది ఈ టెంప్లెట్ని మనం ఇంపోర్ట్ చేసాం. మీరు చూస్తుంది ఇది మనకి ఫ్రంట్ పేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకున్న మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సింపుల్గా స్క్రాచ్ నుంచి ప్రతి సెక్షన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ వాడాం కాబట్టి బ్రిడ్జ్ లోగో ఉంది. సో మనం సింపుల్గా సెక్షన్ బై సెక్షన్ మనకు కావాల్సిన లోగో ఇక్కడ అప్డేట్ చేసుకోవడం. మనకి ఇక్కడ మెనూ చూస్తే మీరు అబౌట్ అస్ ఉంది కదా. ఇప్పుడు మనకు నచ్చిన మెనూ లింక్స్, మనకు నచ్చినట్టు మెనూ లింక్స్ మార్చుకోవచ్చు. మీకు నచ్చిన పేజ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇది రిమూవ్ చేయొచ్చు, నచ్చిన పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కూడా మీ పర్టికులర్ సెక్షన్ని ప్రతి సెక్షన్ని మనకి నచ్చినట్టు ఐకాన్ అయినా ఇమేజ్ అయినా స్టాట్స్ అయినా ప్రతి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఆల్ మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలా టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని బటన్ క్లిక్స్తో చేంజ్ చేసుకుంటారు కాబట్టి మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ సెక్షన్ని మార్చాలి అంటే ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది ఎగ్జాంపుల్కి. సో ఆసమ్ పోర్ట్ఫోలియో లేఅవుట్ అన్నది. సో ఈ ఐకాన్ ఎలా మారుస్తాం, ఈ పర్టికులర్ టెక్స్ట్ ఎలా మార్చాలి, కింద ఈ కపుల్ ఆఫ్ లైన్స్ త్రీ లైన్స్ ఉన్నాయి ఈ లైన్స్ ఎలా మార్చాలి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఎడిట్ పేజ్ ఉంది, డాష్బోర్డ్ లాగిన్ అయ్యా కాబట్టి ఇక్కడ ఎడిట్ పేజ్ ఆప్షన్ వచ్చింది. ఎడిట్ పేజ్ క్లిక్ చేయండి. సో ఇందులో మనకి ఇమేజ్ గ్యాలరీ, ఇప్పుడు ఐకాన్ విత్ టెక్స్ట్. సో ఇది మనకి ఫ్రంట్ పేజ్లో కనిపిస్తుంది, ఆసమ్ పోర్ట్ఫోలియో లేఅవుట్స్. మనం మార్చాలనుకున్నది ఏంటి, ఆసమ్ పోర్ట్ఫోలియో లేఅవుట్స్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ మార్చాలంటే మీరు జస్ట్ ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది, అక్కడ త్రీ ఉన్నాయి కదా, ఒక రోలో మనకి ఇక్కడ చూస్తే త్రీ ఉన్నాయి. సో ప్రతి కాలంని మీరు హోవర్ చేస్తే ఆప్షన్స్ వస్తుంటాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఆ పర్టికులర్ సెక్షన్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట.
ఐకాన్ ఎఫ్ఏ హైఫన్ ప్రింట్. సో ఈ ప్రింట్ ఎందుకు వస్తుంది, ఈ ఐకాన్ అంటే ఎఫ్ఏ హైఫన్ ప్రింట్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేశారు. సో మీరు కావాలంటే మీ ప్రీడిఫైన్డ్ ఉంటాయి, ఇందులో మీకు ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. మీరు ఏది చూస్ చేసుకుంటే అది డిస్ప్లేలో వస్తుంది అన్నమాట. లేదా మీకు కావాలంటే కస్టమైజ్డ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ ఆల్రెడీ మీడియాలో ఉన్న ఇమేజ్ అయినా లేదా మీకు కంప్యూటర్ నుంచి కావాలంటే ఇక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే మనం ఎగ్జిస్టింగ్ ఐకాన్ మార్చాము. సో మీరు అలా కొంచెం కిందకి వెళ్తే మీకు టెక్స్ట్ మార్చుకోవడానికి కూడా ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇది టైటిల్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి లేఅవుట్స్ రిమూవ్ చేస్తున్నారు, దీన్ని మీరు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు కింద ఉన్న టెక్స్ట్ కూడా వస్తుంది. సో ఈ టెక్స్ట్ మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎడిట్ చేసి సేవ్ చేంజెస్ కొడతాం. ఇప్పుడు ఏంటి, మనం ఐకాన్ మార్చాం, టైటిల్ కొంచెం ఎడిట్ చేసాం, రిమూవ్ చేసాం కదా. సో రీఫ్రెష్ కొడితే మనకి చేంజెస్ కనిపిస్తాయి. సో ఇందాక ప్రింటర్ ఉన్నది, మనం ప్లస్ సింబల్కి మార్చాం, ద సేమ్ టైం ఇక్కడ ఒక వర్డ్ రిమూవ్ చేసాం. సో ఇలా మీరు ఏంటంటే ఇలా మీకు నచ్చింది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకొని ఈ పేజ్ బిల్డర్ అంటారు దీన్ని, ఇలా పేజ్ బిల్డర్ యూస్ చేసి మీరు ఇండివిజువల్ ఆల్రెడీ కస్టమైజ్డ్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ సెక్షన్ని మీరు ఎడిట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కొత్త సెక్షన్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఎగ్జిస్టింగ్ వాటిని డూప్లికేట్ చేసుకోవచ్చు, కొత్త సెక్షన్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లేఅవుట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఓన్గా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు చూస్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసేసుకుంటే ఈజీగా బిల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కస్టమైజ్డ్ టెంప్లెట్ చూస్ చేసుకొని మీకు నచ్చినట్లు మీ వెబ్సైట్ని రెడీ చేసుకోవచ్చు. మీ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడటం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.